హలో హలో ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే హైడ్ అండ్ సిక్ అయితే ఆడబోతున్నాం. వెనకాల వచ్చేసి చూసారా, వీళ్ళంతా వచ్చేసి కొత్తగా అయితే వచ్చారు హైడ్ అండ్ సిక్ ఆడను. ఫస్ట్ వచ్చేసి మన డోరీమన్ అనమాట, తన పక్కన నోబితో ఉన్నాడు, అండ్ తన పక్కన వచ్చేసి పింక్షాన్ ఉన్నాడు. ఇటు పక్క వెనకాల వచ్చేసి స్పైడర్ మ్యాన్ గానీ ఆడుతా అన్నాడు, అందుకనే తీసుకొచ్చాను స్పైడర్ మ్యాన్ గానీ. లిటిల్ సింగం అనమాట, లిటిల్ సింగం గానీ వచ్చాడు. అండ్ పక్కన వచ్చేసి మన పతులు అన్నయ్య అనమాట, అండ్ మోటు అన్నయ్య. ఇటుపక్క చూస్తే భయంకరమైన గ్రానీ గాని ఉన్నాడు. సో ఇటుపక్క వచ్చేసి మన రిన్ లిటిల్ సింగం అనమాట, రిన్ లిటిల్ సింగం. సో ఇక్కడ వచ్చేసి దొంగ ఎవరంటే మన అల్లరిపిడి గిన శింక్షాన్ అనమాట. మీ అందరికి ఇష్టమే కదా శింక్షాన్. సో మీరంతా సపోర్ట్ చేయండి. మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తారో, మీకే సూపర్ హీరో ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం అయితే స్టార్ట్ చేద్దాం. శింక్షాన్, నువ్వు వెళ్ళి 100 లెక్క పెట్టరా, మా వాళ్ళంతా దాక్కుంటారు. ఏ సరేనా? సరే మామయ్య, సరే సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. రే అందరు వెళ్ళి దాక్కోండి, నేను వెళ్ళి 100 లెక్క పెట్టేసి వస్తా. ఎక్కడ లెక్క పెడదాం అబ్బా? 100? ఓకే బయటికి వెళ్దాం. ఇక్కడ లెక్క పెడదాం. 100, 1, 2, 3, 4, 5, 6. వామ్మో, పొడిచే లోపలే దాక్కోవాలి. మామయ్య, మా ఫ్యాన్స్ అంతా ఈ వీడియోకి లైక్ కొట్టేస్తారులే. అరే ఏంట్రా నువ్వు గుద్దుతావు నన్ను, ఏం చూసుకొని వెళ్ళవా? చూసుకోలేదులే మామయ్య. సర్లే, నేను దాక్కుంటా. ఎక్కడ దాక్కుందాం అబ్బా? మనకేదైనా మంచి ప్లేస్ కావాలి ఇప్పుడు. ఎక్కడ ఎక్కడ? ఇంట్లోకి వెళ్దామా, బయట దాక్కుందామా? ఇంట్లో ఇక్కడ దాక్కున్నావు అంటే వాడు ఖచ్చితంగా రాంగ్ అని కనిపెట్టేస్తాడు. ఇక్కడొద్దు, పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఎక్కడ దాక్కుందాం? అరే ఈ తలుపు వర్కౌట్లే. ఇటు పక్క ఇది ఎవరి రూమ్? ఎక్కడెక్కడ ఈ రూమ్ లోకి వెళ్దాం. ఇది బాగుంది, ఈ బాత్రూమ్ అయితే దాంకునేద్దాం మనం. ఇక్కడ దాంకున్నాం అంటే ఇంకా అసలు ఎవరు కనిపెట్టలేరు మనల్ని. చూసారా ఎట్లా దాంకురానో, ఇట్లా దాంకోవాల్సింది. అరే నోబిత, ఏంద్రా నువ్వు చూస్తా ఉన్నావు, వెళ్ళి దాంకోవాటర్ మామయ్య, వెళ్ళి దాంకుంటా. మా ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓరిని యాశాలు రే, నన్ను దేనికి గుర్తున్నారు రే? అమ్మా ఏంద్రా నువ్వు రే? మాయ ఏం లేదు మామయ్య, చూసుకోవాలా అంటే ఎగ్జైట్మెంట్ లో ఫస్ట్ టైం ఆడుతున్నాం కదా హైడ్ అండ్ సీక్, అందుకనే. ఓకే ఎక్కడ దాక్కుందాం అబ్బా? మనం ఇప్పుడు లోపలికే వెళ్దాం. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు. బయటికి వెళ్దాం. అయ్యో, ఇటు పక్క తలుపుకు తాళం వేస్తుంది, ఇటు పక్క నుంచి వెళ్దాం. ఎక్కడ దాక్కుందాం? ఈ చట్టంలోకి వెళ్దాం. ఇటు దాక్కుందాం. ఇక్కడ దాంగుండే ఇంకెవరు నన్ను కనిపెట్టేది? ఆ శింక్షాడు అమ్మ మొగుడు వచ్చినా నన్ను కనిపెట్టలేరు. అరే పింక్షాడ్, నువ్వు వెళ్ళి దాంకురా, టైం అవుతుంది. అసలే గ్రాని ఉంది వెనకాల. వెళ్తున్నామా అయ్యా? ఇంకా మీరు ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మావయ్య మన లైక్ కొట్టేస్తారులే. ఊరి డబ్బా రే, నన్ను దేనికి గుర్తున్నారు నువ్వు? అబ్బమ్మా రే, అయ్యా ఏంద్రా నువ్వు రే? ఏదోలేమో ఎగ్జైట్మెంట్. సర్లే వెళ్ళి దాంకుంటా. ఆగు, ఎక్కడ దాంకుందాం అబ్బా మన? ఇప్పుడు ఇంట్లో పోదాం, ఏదైనా ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడికి వెళ్ళి దాంకునేద్దాం. ఇదేంది మంచిగున్నట్టుంది ఈ ప్లేస్, వాడిక్కడికి వస్తే నేను దొరికిపోతానేమో. ఇంకా ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటే అక్కడ దాంకోవాలి. ఈ టేబుల్ కింద? అయ్యో ఈ టేబుల్ కింద ఈజీగా కనిపిస్తాం. ఇక్కడొద్దు. ఎక్కడ బాగుంది? ఈ రూమ్ లోకి వెళ్దాం. ఈ రూమ్ సూపర్ గా ఉంది. ఈ రూమ్ లో దాంకున్నాం అంటే ఇంకెవ్వరికి తెలియదు అసలు. ఏ తలుపు క్లోజ్గా ఫాస్ట్ గా అద్దే. ఇక్కడ దాంకున్నా అంటే ఎవరు కనిపెట్టలేరు. మా అన్న వచ్చినా కనిపెట్టలేదు నన్ను. నీ ఎవరు తగ్గేదేలే. ఇప్పుడు వచ్చేసి మన రెండు లిటిల్ సింగ్ ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళి దాంకోపో. అలాగే డామినేటర్, అలాగే వెళ్ళి దాంకుంటా. నా టోపీ ఏంది ఎట్లా మెరుస్తుంది? అబ్బా అయ్యో, నేను పడ్డాను నేను డామినేటర్ దాద్దాం అంటే. సర్లే ఫ్రెండ్స్, మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. వెళ్ళి దాంకున్నాం. ఎక్కడ దాంకుందాం? లోపలికి వెళ్దాం. జై మహాష్మతి. ఎక్కడ దాంకుందాం అబ్బాయి? ఈ రూమ్ లో చూద్దాం అండి. బామ్మో ఇదే ఆడోళ్ళ గది ఉన్నట్టుంది. ఏమివరయ్యో బామ్మో, ఈ టెడ్డి పేర్లేంది? ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? ఇదే అద్దమా? ఇక్కడ వద్దరండి మనం. ఇంకా ఈ తలపైన కలదాంకుందాం. ఇవన్నీ కలిపెట్టి వేస్ట్. అది ఇప్పుడు ఆ శింక్షాన్ వచ్చినాక నన్ను కనిపెట్టలేడు. పోలీసు ఉంటే మామూలుగా ఉండదు, అదే దొంగ అయితే ఎట్లుంటుందో చూపిస్తాను నేను ఇప్పుడు. ఓ స్పైడర్ మ్యాన్, నీకేంది స్పెషల్ గా చెప్పాలి ఏంటి? నువ్వు వెళ్ళవా? వెళ్తున్నా డామినేటర్ బ్రో, వెళ్తున్నా. దేనికి కోపడతావు? ఫ్రెండ్స్, మీకు నేను ఇష్టమైతే వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి ఏంది ఇంకా మీరు లైక్ కొట్టకపోతే మామూలుగా ఉండదు. ఎక్కడ దాంకుందాం? వెళ్ళి పైకి వెళ్దామా, కింద దాంకుందామా? కింద చూద్దాం, ఆగండి. ఇక్కడ ఏదో రూమ్ ఉంది. బామ్మో ఇక్కడ ఆల్రెడీ పింక్షన్ ఉన్నాడు. అదే సారీరా పింక్షన్, ఏమనుకోబాక. ఎక్కడ దాంకుందాం? ఈ టేబుల్ పక్కన దాంకుందామా? ఇక్కడ ఏదో బాగుంది ఈ టేబుల్ కింద. అద్దే సూపర్ ఉంది ప్లేస్, ఇక్కడే దాంకుంటా. ఎవ తగ్గేదేలే. ఈ రోజు ఎట్లయినా ఆ శింక్షాన్ గా నోడేయాలి. ఓ లిటిల్ సింగం, ఏంది సింగం నువ్వు? పోయి దాంకోపో. అలాగే డామినేటర్, నేను వెళ్ళి దాంకుంటా. ఆట మాజీ సడక్లే, ఎడ్డైనా నేనే గెలుస్తా ఈరోజు. ఎక్కడ దాక్కుందాం అబ్బా? మనం లోపలికి వెళ్ళి చూద్దాం, ఎవరైనా ఉంటారేమో. బామ్మో ఇక్కడ స్పైడే ఉన్నాడు, అయితే ఇక్కడ వద్దు. ఇంకా ఎక్కడైనా ఉంటుందా మంచి ప్లేస్? మంచి ప్లేస్ కావాలి నాకు. బయటికి వెళ్దాం ఇటు నుంచి. ఏ నీళ్ళలో వద్దు. ఏది ఇక్కడ? అబ్బా అబ్బా, ఇది కదా ప్లేస్ అంటే. ఇక్కడ ఉంటే నన్ను ఎవరు పట్టుకునేది? ఇంకా అక్కడ ఆల్రెడీ నోబితో ఉన్నట్టున్నాడా? అయితే ఇక్కడ వద్దు, క్రిందకి వెళ్దాం. వద్ది, ఇక్కడ దాంగుంటే నీ ఎవరు తగ్గేదేలే. నన్ను ఎవరు కనిపెట్టలేరు ఇంకా. శింక్షాన్ వాళ్ళు డాడీ వచ్చినా కనిపెట్టలేడు. మామూలుగా ఉండదు మరి.
ఆటా మాజీ సడక్లే. ఓ పత్రులోనే ఏంది నువ్వు వెళ్ళి దాంకోవా, ఏంది ప్రతిసారి మీ అందరికి చెప్పాలా, ఏంది దాంకోరా వెళ్ళి మీరు. అంటే డామినేటర్ వెళ్ళి దాంగుంటా, మా మోటార్కి సమోసా కావాలంటే వెళ్ళి తెచ్చిచ్చేసి దాంకునేనా? అవన్నీ వద్దయ్యా, నువ్వు వెళ్ళి దాంకోపో ఫస్ట్, మోటార్ నాకు కావాలంటే సమోసా ఆపుకుంటాడు. సర్లే డామినేటర్, నువ్వు చెప్తున్నావు కదా వెళ్ళి దాంకుంటాలే. ఫ్రెండ్స్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. జై మహేష్మతి. ఎక్కడ దాంగుందాం మనం? ఈ రూమ్ లోకి వెళ్దాం. అయ్యో ఇక్కడ ఎవరు లేరా? ఇక్కడ ఆల్రెడీ స్పైడీ ఉన్నాడు, అయితే ఇక్కడ వద్దు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు, ఇక్కడ బాగుండదు. పైకి వెళ్దాం, పైకి వెళ్ళినా ఎవరైనా ఉంటారేమో చూద్దాం. ఆగండి, ఈ రూమ్ ఏదో బాగుంది. వామ్మో ఏంది టీవీ, ఏంది ఎంత పెద్దగా ఉంది. ఇక్కడే దాంకుంటా నేను, ఇక్కడ దాంకుంటా. సూపర్ గా ఉంది ఈ ప్లేస్ అసలు. ఈ అవ్వా ఇంకెవరు నన్ను కనిపెట్టేది? మోటానియా వెళ్ళు గానీ, ఏంది నువ్వు చూస్తా ఉన్నావు, సమోసాలు ఇప్పుడు రావులే. ఆ డామినేటర్ బాబు వెళ్తున్నా ఆగు, నువ్వు దేనికి తొందర పడుతున్నావు? నువ్వు ఆగు అక్కడ, నేను చూసుకుంటా. అమ్మమ్మ అన్న, ఏందన్న నువ్వు డైనోసర్ పడినట్టు పడ్డావు నా మీద? అంటే డామినేటర్ అది ఏమో ఊరినే పడ్డానులే, నీకేం కాలేదు కదా. నాకేం కాలేదు అన్న. సర్లే టైం అవుతుంది, వెళ్ళి దాంకోపో. ఆ సరే డామినేటర్ వెళ్తున్నా చూడు. ఈ రోజు ఆ సింగ్జాడ్ నోడిచ్చి ఎట్లన్న నాలుగు సమోసాలు కొట్టేయాలి దగ్గర. పైకి వెళ్దామా? పైకే వెళ్దాం. ఈ రూమ్ ఏంది? ఈ రూమ్ లో ఏందో ఉన్నట్టుంది. అయ్యో ఇక్కడ వైట్ సింగం ఉన్నాడు ఆల్రెడీ. ఓకే నేను బయటకు వెళ్తా సింగం. ఈ రూమ్ కి తాళం వేస్తుంది. ఇక్కడ ఎవరున్నారా? నో ఎంట్రీ అంటే ఏంటి? అయితే నేను వెళ్ళి చూడాలి ఖచ్చితంగా. నో ఎంట్రీ? ఒరే నువ్వు దాంకో ఉన్నావు పతులు, ఏటి పతులు, నువ్వు చెప్పేది లేదా? సర్లే ఇప్పుడు ఇంకా ఏ రూమ్ ఉంది? ఈ రూమ్ ఉంది. ఓకే ఇక్కడ ఏది సోఫా ఎక్కేద్దాం మనం. అది ఇప్పుడు నన్ను ఎవరు కనిపెట్టలేరు, మాములుగా ఉండదు మరి మోటు అంటే. ఎవరు తగ్గేదాలి ఈరోజు, ఎట్లయినా శింక్షన్ గడ ఇక్కడ రెండు సమోసాలు లేపియాలి. ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టేయండి. ఓకే లాస్ట్ వచ్చేసి మన గ్రాని అనమాట. గ్రాని ఏం దాంగుంటావా వెళ్ళి? కనిపెట్టలేడు, నేను వాడిని తినేస్తా ఈరోజు. ఏమంటావు డామినేటర్? తినేయమంటావు వాడిని? గ్రాని ఏంటి మా శింక్షాన్ని తినేస్తావా? ఏం మాట్లాడుతున్నావు గ్రాని నువ్వు? వాడి గంట పట్టుకోలేదంటే నేను ఈరోజు వాడిని ముక్కల ముక్కల కింద నరికి తినేస్తా. గ్రాని వాడు అట్లనే నిన్ను పట్టుకుంటాడు గ్రాని. ఒకవేళ వాడు నిన్ను పట్టుకుంటే ఏం చేయమంటావు? నేను అట్టే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతా. అదే వాడు గాని పట్టుకోలేదంటే నేను మీ అందరిని గాని నరికేస్తా. ఏంటి మమ్మల్ని అందరిని గాని? అయ్యో గ్రాని ప్లీజ్ అట్లా మాత్రం చేయబాకు. నేను అట్లే చేస్తా డామినేటర్, ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఇప్పుడు వెళ్ళి దాంగున్నా చూడు, ఆ శింక్షన్ గారు నా చేతిలో అయిపోయాడు. నా చేతిలో ఎక్కడ దాంగుదాం మనం? ఎక్కడ ఏ రూమ్ లోకి వెళ్దాం? ఈ రూమ్ లోకి వెళ్దాం. ఎవరున్నారు? రే మోటు నువ్వు గానీ వాడికి నేను ఇక్కడే దాంగుంటున్నా. నువ్వు గానీ ఆ శింక్షానికి చెప్పావంటే నిన్ను గానీ కొనుక్కొని తినేస్తా. ఏంటి నన్ను కొనుక్కొని తింటావా? ఏం మాట్లాడుతున్నావు గ్రాని నువ్వు? అవును నువ్వు చూస్తే చాలా బొద్దుకున్నావు. నాకు ఒక నెల రోజులకి సరిపోతావు. ఏంటి నేను నెల రోజులు సరిపోతానా? అయ్యో బాబాయ్ వద్దులే గ్రాని, నేను ఎవరికి చెప్పనులే. నువ్వు వెళ్ళి దాంకోపు. అట్లా ఉంటది మరి, ఎక్కడ దాంకుందాం మనం? ఈ రూమ్ మీద బాగుంది, ఈ రూమ్ లో దాంకుందాం. అది ఈ గుడలో కలిసిపోతే మనం మామూలుగా ఉండదు. ఫ్రెండ్స్ లైక్ కూడా ఏంటి? మన శింక్షన్ కూడా గ్రానీని పట్టుకుంటే బాగుంటుంది. ఒకవేళ పట్టుకోకపోతే వాడితో పాటు మేమంతా కానీ చనిపోతాం. పట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు. వాడికి ఎట్లయినా దారి చెప్పండి, ఆ గ్రానీ ఎక్కడుందని. 59 69 99 100 ఎక్కడ దొంగలు అక్కడే గప్చి వచ్చేస్తున్నా. డామినేటర్ మావా నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును నేను ఇక్కడే ఉన్నా, నువ్వు వెళ్ళందని పట్టుకోపో. సరే డామినేటర్ మావా వెళ్తున్నా వెళ్తున్నా. ఒక్కొక్కరు నా చేతిలో అయిపోయారు ఈరోజు. లోపలికి పోదామా ఫస్ట్, లేకపోతే బయట తిరగదామా? ఒకసారి బయట అంతా ఒక రౌండ్ వేసి వస్తాం. ఎవరైనా ఉంటారని చూద్దాం, ఎవరైనా కనిపిస్తే బాగుంటుంది. ఎవరు లేనట్టున్నారు ఇక్కడ. నోబితా గారు ఎటు చూస్తున్నాడు ఏంటి? నేను వెనకాల నుంచి వెళ్ళి వాడిని ఇండోర్ కొట్టాలి. కొట్టేస్తా ఇప్పుడు. నోబితా నువ్వు అట్టే చూస్తా ఉండు, అట్టే చూస్తా ఉండు. నోబితా ఇండోర్, నోబితా ఇండోర్. నువ్వు ఓట్రా నోబితా, నువ్వు ఓట్రా నోబితా, నువ్వు ఔట్రా నోబితా. నాకు తెలుసు నువ్వు ఓటని. అట్లా ఉంటది మరి. అబ్బా జారింది నోబితా గడ్ అవుట్. ఇంకెవరున్నారు? హే కింద ఎవరు ఉన్నారే? లిటిల్ సింగం బాబాయ్, నన్ను చూసినట్లే లిటిల్ సింగం బాబాయ్. నేను వస్తున్నా బాబాయ్ నీ దగ్గరికి. ఎటు నుంచి వెళ్దాం? ఎటు నుంచి వెళ్ళి నెత్తి మీద ఒకటి ఇద్దాం. లిటిల్ సింగం బాబాయ్ ఇండోర్, ఇండోర్ లిటిల్ సింగం బాబాయ్. అబ్బా రే ఏంట్రా నువ్వు నన్ను అంతలో అనుకుంటావు? మరి ఏమనుకుంటున్నావు? ఇండోర్ ఇండోర్ లిటిల్ సింగం అయితే పట్టేసుకున్నాను. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కానీ వెళ్ళి పట్టుకోవాలి. లోపలికి వెళ్దాం. ఏ వన్ సెకండ్, అక్కడ ఎవరు ఉన్నారు? లోపలికి వెళ్ళి చూద్దాం ఎవరున్నారు. స్పైడర్ మ్యాన్ ఇటు నుంచి వెళ్ళి. స్పైడర్ మ్యాన్ ఇండోర్, స్పైడర్ మ్యాన్ ఇండోర్. ఒరే నువ్వు నన్ను కూడా పట్టుకున్నావు, నువ్వు దోపర శింక్షాను నువ్వు పట్టుకోలేవు అనుకున్నాను. మరి ఏమనుకుంటున్నావు నువ్వు? శింక్షాన్ అంటే మామూలుగా ఉండదు మరి. ఓకే ఒకసారి ఆగండి, మన స్పైడీ మామని అడగదాం. స్పైడీ మామ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఏంటి ఎవరు ఉన్నారో చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? చీటింగ్ ఆవట్లా అన్ని వద్దు, నువ్వు వెళ్ళి ఎతుకుపో. చెప్పమంటే చెప్పడు కానీ నీతులు చెప్తున్నాను నాకు. నేను వెళ్ళి బయట ఎతకతా, ఎవరైనా ఉంటారు. ఆగండి మనం కింద అంతా ఎతికేసామా? ఒక్క నిమిషం, ఇక్కడ ఎవరున్నారా? ఎవరున్నారు? లేరు ఇక్కడ ఎవరు. ఓకే ఇక్కడ ఎవరు లేరు. ఇంకా ఇంకా ఎక్కడ దాంకున్నారు వీరంతా? ఒక్క నిమిషం, ఈ రూమ్ లో ఎతికినట్లేదే, వెళ్ళి వెతకదాం. ఆగండి. ఏ పించా నువ్వేనా? ఇండోర్ ఇండోర్ పించా నువ్వు ఇండోర్. నువ్వు నాకు దొరికిపోయావు. అయ్యో వీడేం నిద్రపోయాడు. ఏంద్రా మీరంతా నిద్రపోతున్నారు? సర్లే పోండి నేను వెళ్తున్నా.
ఇప్పటికే మనం నలుగురిని అయితే పట్టేసుకున్నాం, ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని కానీ పట్టేసుకుందాం. ఫ్రెండ్స్ మీరు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేయండి ఫాస్ట్ గా. ఇప్పుడు మనం పైకి వెళ్దాం, కిందంతా ఇసుకేసాం. బాంబు ఆగండి. అయ్యో బాబోయ్ ఏంది ఇది, ఇదేం దానికోవడం అయ్యా, నాకు కనిపిస్తా ఉన్నాడు. పతిలో ఉన్న ఇండోర్, పతిలో ఉన్న ఇండోర్, నాకు తెలుసు పతిలో ఉన్న అయ్యా, నువ్వు ఇక్కడే ఉన్నానే. వీళ్ళంతా ఏంది నిద్రపోతున్నారు అన్న, బయటికి బా. సర్లే, ఇంకా ఈ రూమ్ లో ఎవరన్నా ఉన్నారని చూద్దాం. ఈ రూమ్ లో ఎవరు లేరు, ఇంకా పతిలో ఉన్న ఎక్కడే ఉన్నాడు. ఏంది నిద్రపోయాడు, ఏం మాటలా, ఏందన్నా మీరు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు, తగలగానే పడిపోతున్నారు, పోండి మీరు. సర్లే, ఇప్పుడు ఏ రూమ్ లో ఎదగదాం, ఈ రూమ్ లో ఎదగదాం. అయ్యో ఈ రూమ్ కింద తాళం వేసేసినట్టున్నారు. ఓకే ఈ రూమ్ లో ఎదగదాం, ఈ రూమ్ లో ఎవరైనా ఉంటే బాగుంటుంది. హే అన్న, రిందన్న, నువ్వు గన్ అవుట్, నువ్వు గన్ అవుట్, ఇండోర్ ఇండోర్. ఓకే మనం అయితే చాలా మందిని పట్టేసుకున్నాం, ఇంకెవరున్నారు, మనం మోటు అన్నయ్య, దెయ్యమైన గ్రాణి ఉన్నారు, వాళ్ళని కానీ పట్టేసుకుంటే ఆట అయిపోయినట్టే. పట్టేస్తా నేను వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారన్న మీరు, ఈ రూమ్ మనం లాస్ట్ వెతకండి. ఈ రూమ్ కానీ వెతికామంటే ఇంక అయిపోయినట్టే. ఎవరు లేరేంది ఇక్కడ, అయ్యో ఇక్కడ ఎవరు లేరు. సరే బయటికి వెళ్దాం. హే అన్న, మోటోనయ్యా నువ్వు ఇండోర్ ఇండోర్, మోటోనయ్యా నువ్వు ఇండోర్. అరే శింక్షాన్, నువ్వు చాలా తెలివైన వాడి శింక్షాన్, నన్ను కూడా పట్టేసుకున్నావు. మరి ఏమనుకుంటున్నావు ఓటో, నేను శింక్షానా మజాక. సర్లే సర్లే శింక్షాన్, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా గ్రాణి ఒక్కటే ఉందన్నయ్య, ఆడెట్టపోయాడు నాకు కనిపెట్టి అన్న, గ్రాణి ఎక్కడ ఉందో చెప్తాను కొంచెం. ఏంటి నేను చెప్పాలా, వద్దు బాబు నాకు చావాలని లేదు, నువ్వే వెళ్ళి వెతుక్కోపు. సర్లే అన్నయ్య, నేను వెళ్ళి ఎతకతా, ఎక్కడైనా ఉంటే బాగుంటది, ఈ గ్రాణి నాకు ఎందుకో ఈ రూమ్ లోనే ఉందనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీరు గ్రాణి ఎక్కడుందో చూసారా, చూస్తే ప్లీజ్ చెప్పండి నాకు, ఎక్కడ ఉంది ఆ గ్రాణి. చూసే గ్రాణి, నువ్వు ఎక్కడ దాంకున్నావు. ఇక్కడ లేదు బామ్మ, వెతకాలి దాన్ని, లేకపోతే మమ్మల్ని అందరినీ తినేస్తా అని చెప్పింది. ఎక్కడ దాంకో ఉందా గ్రాణి, ఈ స్విమ్మింగ్ పూల్ లో ఏమైనా ఉందా. స్విమ్మింగ్ పూల్ లో లేదు. అయ్యా బాబు ఆగండి, ఈ సొందరం వెళ్ళి చూద్దాం. ఇక్కడ కానీ లేదు, ఈ కిటికీలో, ఈ కిటికీలో పింఛన్ గాడి నేను అక్కడ పట్టుకున్నా, ఆ పింఛన్ గాడి ఉన్నాడు ఆ కిటికీలో. ఓకే ఇక్కడ ఎవరు లేరు. బామ్మ బామ్మ చాలా టైం అవుతుంది. అవును డోరీమన్ ఉన్నాడు కదా, డోరీమన్ మర్చిపోయా, డోరీమన్ సంగతి ఎక్కడ ఉన్నాడు. ఈ రూమ్ లోనే ఎవరైనా ఉన్నారు, నాకు ఎందుకు ఈ రూమ్ లోనే ఉన్నారనిపిస్తుంది నాకు. ఈ రూమ్ లో ఎవరు లేరు, ఆగండి, ఈ రూమ్ ఎతకలేదు కదా, ఈ రూమ్ లో మనం మోటో అని నేను ఎత్తికాను, అండ్ ఇటు పక్క రూమ్ లో సింగం అయితే ఎత్తికాను, ఈ రూమ్ ఎతకలా, వెళ్ళి చూద్దాం. సరే డోరీమన్ నువ్వు కానీ ఇండోర్, ఇండోర్ రా డోరీమన్, నిన్ను కానీ పట్టేసుకున్నా. ఎవరు తగ్గేదేలే, ఇంకా వాడు మాత్రమే ఎక్కడ దాంకో ఉన్నాడు వాడు. ఇక్కడ ఎవరు లేరు మంచం పక్కన, కానీ ఇక్కడ మోటో అని ఉన్నాడు అన్న, చెప్పన్నా ప్లీజ్ అన్న. లేదు బాబు చెప్పకూడదు అట్లా, ఏమనుకుంటున్నావు నువ్వు. సర్లే అన్న, మీరిద్దరు రూల్స్ మాట్లాడద్దు, నేనే వెళ్తున్నానులే. ఇటు ఎక్కడ దాంకో ఉన్నాడు నాకైతే కనిపించలే, వెళ్ళి చెప్దాం ఆగండి మన డామినేటర్ మామకి. డామినేటర్ మావా, డామినేటర్ మావా, నాక కోస్ట్ కనిపించలేదు మావా. అబ్బారే ఏంద్రా నన్ను దేనికి గుర్తున్నారా మీరు. మా గ్రాణి దయ్యం చిత్రం వాడినట్టుంది మా, నాకు కనిపించలేదు, నేను ఇల్లంతా ఎత్తికాను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ఆ గ్రాణిని ఎతకపోతే ఇప్పుడు మనల్ని అందరినీ తినేస్తుందిరా, నిన్నైతే ఏంచుకొని తింటదంట. ఏంటి నన్ను ఏంచుకొని తినద్దా, ఆ దయ్యం చిత్రం వాడి ఇక్కడ నుంచి తప్పించుకున్నట్టుంది. రే శింక్షా నువ్వు ధైర్యంగా వెళ్ళి వెతుకురా, అది అక్కడే ఉంటది ఎక్కడో. మావా నాకు చాలా భయంగా ఉంది మావా. రే మర్చిపోతున్నావు, నీ వెనకాల మన 500,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మర్చిపోబాక. అవును కదా, నా వెనకాల 500,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ మీకోసమే నేను ఇల్లు కాపాడుతాన్ని, నేను ఈరోజు చనిపోయేదేలే, ఆ గ్రాణి అయిపోయింది నా చేతిలో. ఎక్కడ ఉన్నావా గ్రాణి నువ్వు, బయటికి రా చెప్తాను ఈ సంగతి. ఈ రూమ్ లో మళ్ళీ ఎతకతా నేను, ఈ రూమ్ లో ఈ అన్న ఉన్నాడు, ఇంకెవరు లేరు. ఓకే ఈ రూమ్ క్లియర్, ఈ రూమ్ లో అక్కడ ఎదురు డోర్లు ఉన్నాయి, వెళ్ళి చూద్దాం. ఈ రూమ్ లో బట్టలు ఉన్నట్టున్నాయి. ఓకే ఆడవాళ్ళ బట్టలు మనకు దేనికి లేండి ఇక్కడ. అయ్యో బాత్రూమ్ అని వదిలేండి ఇక్కడ, ఇక్కడ దేనికి ఉండద్దా, కుళ్ళిపోయిన గ్రాణి. ఇంకా ఈ రూమ్ నో ఎంట్రీ అండి, నాకెందుకు ఈ రూమ్ లో డౌట్ వస్తుంది, వెళ్ళి చూస్తా. అరే రే మన మోటు అన్నయ్య, సారీ మన పదులు అన్నయ్య ఉన్నాడా ఇక్కడ, కానీ ఎవరు లేరు. చా ఇంకా బయటికి వెళ్ళి ఇంకొక ఏదైనా రూమ్ ఎతకదాం. ఈ రూమ్ లో మన మోటు అన్నయ్య ఉన్నాడు, ఈ మంచం కింద నాకు ఎందుకు ఉందనిపిస్తుంది. ఏ గ్రాణి బయటికి రా, నిన్ను చూసేశాను మంచం కింద ఉన్నావు. వీడు నన్ను చూసినట్లేదు, నేను వెళ్ళి వాడిని రోజు ఆడుకుంటా, అక్కడే చూస్తున్నాడు వాడు. రే శింక్షా నువ్వు సర్జరా అయిపోయావు. అయ్యో గ్రాణి ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావా, మరి ఏమనుకుంటున్నావురా శింక్షా, నువ్వు నన్ను తాకలేదు, నేను ఈ రోజు తినేస్తా. అయ్యో గ్రాణి వద్దు గ్రాణి, నన్ను తినవాకు. ఏంట్రా నిన్ను తినవాకు, నువ్వు ఈ రోజు అయిపోయావు నా చేతిలో. అరే శింక్షా నన్ను క్షమించు శింక్షా, నిన్ను ఈరోజు తినేస్తుంది. నువ్వు పారా శింక్షా, నిన్ను ఈరోజు మీ అందరిని కూర వండుకొని తినేస్తా నేను. అయ్యో ఏంటిది కూర వండుకొని తినేస్తా అంటుంది, ఫ్రెండ్స్ మీరైనా నన్ను కాపాడండి, నాకు చావాలని లేదు ఇప్పుడే. శింక్షా నాకు తెలుసురా నువ్వు భలే అందంగా ఉన్నావు, అసలే నీ చిన్న చిన్న కాళ్ళు పిసకాలన్నది నాకు. ఏంటి పిసికేది గ్రాణి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు గ్రాణి. అయ్యో గ్రాణి నువ్వు బయటికి రా. డామినేటర్ నేను చెప్పినట్టే గెలిచా చూసావా, ఈ రోజు మిమ్మల్ని అందరిని తినేస్తా. ఏంటి తినేస్తారా, ఏం మాట్లాడుతున్నారు. రే శింక్షా ఎవరు గెలిచారు నిజం చెప్పురా. మా నేనే మావ గెలిచింది, గ్రాణి నిండోర్ కొట్టేశా. ఏంటి గ్రాణి నిండోర్ కొట్టేశావు, నువ్వు తోపురా, గ్రాణి చూసావా మావాడే గెలిచాడంట, నువ్వు ఇంకేం చేయలేవులే. రే శింక్షా నువ్వు అబద్ధాలు చెప్పకు, నేను ఇప్పుడే నరికేస్తాను అబద్ధాలు చెప్పావంటే. ఏంది గ్రాణి నువ్వేం మాట్లాడుతున్నావు, నేను చెప్పేది నిజంరా డామినేటర్, నేనే గెలిచింది. అయ్యో ఏంది ఈ కన్ఫ్యూజన్, ఏంది నువ్వు గాని నిజం చెప్పలేదనుకో, గ్రాణి చెప్తున్నా నేను మా జీవస్ బాబాకి అప్పగిస్తా. రే నిజంగా చెప్పేది, లేకపోతే నువ్వు గాని ఇప్పుడు నమ్మలేదనుకో, నేను నిన్ను ఇప్పుడు గాని కొరికేస్తా. ఎవరి మాటలు నమ్మేది, ఫ్రెండ్స్ మీరైనా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎవరు గెలిచారు అనేది. అండ్ నెక్స్ట్ వీడియోలో హైడ్ అండ్ సీక్ ఎవరితో ఆడదామో గానీ మర్చిపోకుండా కామెంట్ చేయండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బై బై.